నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. నూతన సంవత్సరం 2022ను పురస్కరించుకొని సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరిదేవి దేవస్థానం వద్ద ఆలయ చైర్మన్ డూరి బాలచంద్రారెడ్డి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఈవో శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనల మేరకు ఆలయం వద్ద నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా పుష్పాలతో, విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అమ్మవారు స్వర్ణశోభిత అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. రండి రండి.
జగాలమ్మ పరమేశ్వరి నూతన సంవత్సర సందర్భంగా సూళూరుపేట శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి దేవాలయంలో భక్తులందరూ విశేషి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే అమ్మవారి ఆలయం పుష్పాలంకరణ విద్యుదీకరణ అన్ని అలంకరణలు చేయడం జరిగింది. అమ్మవారిని కూడా బంగారు సేవతో అలంకరించడం జరిగింది. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకునేదానికి వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అమ్మవారి భక్తులందరికీ మంచి జరగాలని, అందరికీ శుభం జరగాలని, అమ్మవారు అందరికీ శుభం చేకూర్చాలని అమ్మవారిని కోరుకుంటూ నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా ఈరోజు శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెళ్ళాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. సూళూరుపేట మండలం మంగళంపాడు గిరిజన కాలనీ ప్రాంతానికి చెందిన సిద్ధార్థ అనే 20 ఏళ్ల యువకుడు పొట్టకూటి కోసం ట్రాక్టర్ డ్రైవర్గా ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించుచున్నాడు. అయితే సిద్ధార్థ తన దినచర్యలో భాగంగా ఉచ్చూరు గ్రామంలోని ఓ రైతుకు చెందిన పంట పొలాలను దుక్కి చేస్తున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు ఆ ట్రాక్టర్ అదుపు తప్పి అటు ప్రక్కనే ఉన్న వ్యవసాయ సాగునీటి బాయిలో పడిపోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సిద్ధార్థ అక్కడికక్కడే బావి నీటిలో మునిగి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ ద్వారా మృతదేహాన్ని ట్రాక్టర్ను వెలికి తీశారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. రక్తం లేదు. ఓకే
రాయి అన్న అమృత అన్న రా పక్కన అంతే అంతే ఓకే సరిఫా సరీఫ్ అన్న చెప్పండి సార్. సూళ్ళపేట మండలం మంగళంపాడు పొలాల్లో ఒక ట్రాక్టర్ బాయిలో దుర్మతత్వంతో డ్రైవర్తో సహా బాయిలో వెళ్ళిపోయిందని చెప్పి ఎస్ఐ గారు ఫోన్ చేశారు మాకు 9:05 నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి చూస్తే ట్రాక్టర్ కుర్రవాడు బాయిలో ఉంటారు. అప్పుడు దాన్ని మేము క్రైన్ తెప్పించి ట్రాక్టర్ని పక్కకు లాగి ఆ కుర్రవాడిని శవం అతని డెడ్ బాడీని మా యొక్క ఎక్విప్మెంట్ ఉపయోగించి బయట తీసి పబ్లిక్కి కన్వర్ట్ చేయడం అండి. నూతన సంవత్సరమును పురస్కరించుకొని సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను సులూరుపేటలోని ఆయన ఇంటి వద్ద పలువురు పూలమాలతో బుకేలతో సన్మానించి సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలను ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం.
2022 నూతన సంవత్సరం సందర్భంగా సులూరుపేటలోని శ్రీ మద్వెంకట రామమూర్తి స్వాముల వారి దేవస్థానం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాముల పుష్పాలంకరణతో ప్రత్యేకంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశేషంగా భక్తులు స్వాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి మహిళల సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్పై మరియు ఆంధ్రప్రదేశ్ బాలాంతర వివాహాలు జరగనివ్వకుండా తగు చర్యలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో మహిళా పోలీసులను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సులూరుపేట పోలీస్ స్టేషన్ నందు సీఏ వెంకటేశ్వర్లు రెడ్డి, ఎస్ఐ రవిబాబు ఆధ్వర్యంలో గ్రామ స్థాయి మహిళా పోలీసులకు దిశ యాప్ మరియు బాల్య వివాహాలపై తగు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ రవిబాబు మాట్లాడుతూ సులూరుపేట మండల స్థాయిలో ఏ ప్రాంతంలోనైనా సరే బాల్యాంతర వివాహాలు జరిగినా కానీ మహిళలపై లైంగిక దాడులు కానీ లైంగిక వేధింపులు జరిగినప్పుడు వెంటనే దిశ యాప్ను ఆన్ చేసి మాకు సమాచారం అందించిన ఎడల రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు తమకు అందుబాటులో ఉంటామంటూ సులూరుపేట ఎస్ఐ రవిబాబు మీడియా ద్వారా సులూరుపేట మండల పరిధిలోని మహిళలకు తెలియజేయడం జరిగింది. ప్రజెంట్ మన సమాజంలో ఆడపిల్లకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఏ విధంగా మన సమస్యను తెలియపరచుకొని దానికి పరిష్కారం వెతకాలి, లేకపోతే ఎవరో తెలియపరచుకుంటే వాళ్ళ సమస్యకు సత్వర పరిష్కారం వస్తుంది అనే విషయంపై మనం గ్రామ స్థాయి లెవెల్లో ఉన్నతాధికారులు, అట్లానే గౌరవ సీఎం గారు గ్రామ స్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన గ్రామాల్లో జరిగే చైల్డ్ మ్యారేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి, అట్లానే దిశ యాప్ ఏదైతే ఉందో దాని యొక్క ఆవశ్యకతను తెలియజేసి వాళ్లతో ఆ దిశ యాప్ని డౌన్లోడ్ చేయించి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ దిశ యాప్ ద్వారా పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోవాల్సిందిగా ఈ మహిళా పోలీసుల ద్వారా గ్రామాల్లో ఉన్న మరియు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరకు తెలియజేస్తూ ఉన్నాము. అట్లానే మనకు ఇప్పటివరకు నియర్లీ 25,000 వరకు దిశ యాప్ డౌన్లోడ్ జరిగి ఉన్నాయి. ఏది ఉన్నా సరే దిశ యాప్ డౌన్లోడ్ దిశ ఎస్వైఎస్ నొక్కగానే పోలీస్ తరపు నుంచి వెంటనే ఎన్ని పనులున్నా సరే వాళ్ళ యొక్క ఇబ్బందిని గుర్తించి వెంటనే మేము కంట్రోల్ రూమ్ నుంచి తెలియపరచగానే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి మా వైపు నుంచి వాళ్ళకి ఏ సహాయం అవసరమో దాన్ని చేయటం, ఒక ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే దాన్ని పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. అట్లానే మండలంలో కానీ మరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే డయల్100కి డయల్ చేయవచ్చు. అట్లానే దిశ యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా వినియోగించవచ్చు. అట్లానే మన
ఎస్పీ గారికి కానీ మన డిఎస్పీ గారికి అట్లానే మన సిఐసార్కి అట్లానే నాకు కూడా ఏ టైంలో అయినా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలో అయినా సరే ఫోన్ చేసినట్లయితే వెంటనే మేము మేము రెస్పాండ్ అయ్యి సదరు సమస్యను పరిష్కారం చేస్తాం. అట్లానే మన పోలీస్ స్టేషన్ ల్యాండ్ లైన్ నెంబర్ ఏదో ఉందో ల్యాండ్ లైన్ నెంబర్కి కూడా మీ సమస్య తెలియపరచవచ్చు. మరి ముఖ్యంగా ఈ మహిళా పోలీసుల సేవలు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఎందుకనంటే వాళ్ళ దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది గ్రామస్థాయిలో ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అట్లానే ఆడవాళ్ళకి సంబంధించి ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేదు ఇంకేదన్నా హెరాస్మెంట్ ఈవ్టీజింగ్ లేదన్నా ఇంకేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతూ ఉన్నట్లయితే అనుమానంగా ఎవరైనా తనను వెంబడిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ విషయాల్లో కూడా మహిళా పోలీసులు తెలియపరచుకోవటం వాళ్ళు ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.